రంగంలో రారాజు, పాతికేళ్లుగా గుంటూరు నగరంలో మహారాజు. మన రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్. ఇంపోర్టెడ్ అయినా, స్వదేశీ అయినా, ఎలాంటి ఫర్నిచర్ అయినా, ఇంట్లోకి అయినా, ఆఫీసులోకి అయినా, అత్యంత నాణ్యతతో వందలాది రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకే దొరికే ఏకైక షోరూమ్ రామచంద్ర బ్రదర్స్. ఇప్పుడు గుంటూరు నగరంతో పాటు విజయవాడ, రాజమండ్రి, కాకినాడలో కూడా రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్. ఇసుక, ఇసుక, ఇసుక. కొన్ని పత్రికలు ఇసుకను నిత్యావసర వస్తువు చేశాయి. ఇసుక లేక లక్షల మంది రోడ్డున పడ్డారు అని గత నెలగా రాస్తున్నారు. ఈ వార్తలు చదివితే రాష్ట్రంలో ఒక్క భవన నిర్మాణం కూడా జరగడం లేదన్న స్థాయిలో ఇసుక సమస్య ఉంది. వాస్తవంగా ఆ పత్రికలు, ముఖ్యంగా ప్రధాన పత్రిక, గతంలో అంటే ఈ సంవత్సరం మే నెల 30, అదే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున ఇసుక సమస్య మీద ఏం రాసిందో చూడండి. ఇసుక కొరత మూలంగా ఒక్క విశాఖపట్నంలోనే 2000కు పైగా గృహ నిర్మాణ ప్రాజెక్టులు ఆగిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలోనూ 100కు పైగా నిర్మాణాలు ఆగిపోయాయి. ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్క విశాఖ నగరంలోనే 30,000 మందికి పైగా కార్మికులు జీవనోపాధి కోల్పోయారు. శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ కేటాయించిన రేవుల్లో తగినంత ఇసుక లేదు. విజయనగరం జిల్లాలో ఉన్న ఇసుక రేవుల్లో తవ్వడానికి అనుమతులు లేవు. ఉభయ గోదావరి జిల్లాలతో సహా మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఒక్క విశాఖలోనే ఇసుక రవాణా మీద ఆధారపడి జీవిస్తున్న 500 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఒక్క విశాఖలోనే రోజుకు 200 లారీల ఇసుక అవసరమైతే ప్రస్తుతం 1-2 లారీల ఇసుక మాత్రమే లభ్యమవుతోంది. మే 30 వచ్చిన ఈనాడులోని ఇదే వార్తలో 2 నెలలుగా అదే గడ్డు పరిస్థితి అనే ఉపశీర్షిక కూడా ఒకటి ఉంది. అంటే మార్చి నెల నుంచి అనుకుందాం. అప్పటి నుంచి ఉన్న ఇసుక కొరతకు ఈ సంవత్సరం పడ్డ వర్షాలు, పోటెత్తిన వరదలు కూడా తోడయ్యి సమస్య మరింత జటిలమయ్యింది. ప్రస్తుతం ప్రతిరోజు మెయిన్ పేజీల్లో అచ్చోసి వదులుతున్నట్టుగా మార్చి నెల నుంచి ఏప్రిల్ 11 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన రోజు వరకు కథనాలు ఎందుకు ఇవ్వలేదు? ఇసుక కొరత అనే సాకును చూపుతూ ప్రస్తుత ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద తమ అక్కసును వెళ్ళగక్కుతున్న వారు ఆ రోజున ఎందుకు ఈ విషయం గురించి కనీసం నోరెత్తి మాట్లాడలేదు? అదే ఏప్రిల్ 24 ఆంగ్ల పత్రిక ద హిందూలో ఇసుక కొరత గురించి వచ్చిన కథనం యొక్క సారాంశం. ముఖ్యమంత్రి నివాసం దగ్గర ఇసుక అక్రమ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 100 కోట్ల జరిమానా విధించడంతో విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఇసుక రీచులు మూసివేశారు. 4,000 రూపాయలకు దొరికే ట్రక్కు ఇసుక 15,000 రూపాయల ధర పలుకుతోంది. అది చెల్లించడానికి సిద్ధపడుతున్నా కూడా ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలకు రోజుకి కనీసం 750 నుంచి 1,000 లారీల ఇసుక అవసరం ఉండగా ఎన్జీటీ జరిమానా విధించగానే ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా ఇసుక రీచుల్ని ప్రభుత్వం మూసివేసింది. ప్రైవేటు నిర్మాణాలు మాత్రమే కాదు, ఇసుక కొరత కారణంగా ప్రభుత్వ నిర్మాణాలు కూడా నెమ్మదించాయి. ఇదండి ఆ కథనం సారాంశం. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే ఒక పథకం ప్రకారం ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎలా తీసుకురావాలనే దాని గురించి ప్రణాళికలు సిద్ధం చేశారేమో అని అనిపించక మానదు. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి అతి సమీపంలో అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేకి దగ్గరగా గుంటూరు నరసరావుపేట రహదారి సమీపంలోని అమీనాబాద్లో కల్లం హౌసింగ్ వారు అన్ని సదుపాయాలతో వేసిన సరికృత వెంచర్లో ప్లాట్ల కొరకు సంప్రదించండి. సెల్ 9949827657. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.